తమ్ముడో నీకెవ్వరు రారు. అన్నీ బాగుంటే లైన్లో ఉంటారు, అన్నీ లైన్లో ఉంటే లైన్లో ఉంటారు, పరిస్థితులు తారు మరి అయితే ఎవ్వడు నిలబడి దగ్గర. నీకొక్కడే దేవుడు. ఇకనన్నా కళ్ళు వేరు, ఇకనన్నా మైండ్ సరి చేసుకో. వాళ్ళ వైపు, వీళ్ళ వైపు, వీళ్ళ వైపు, వాళ్ళ వైపు, వాళ్ళ మీద, వీళ్ళ మీద ఆధారపడి వాళ్ళ వైపు వీళ్ళు గోజాడుకున్న చాలు. ఇక నన్న కళ్ళు తీరు. యిర్మీయా గ్రంథం 17:5. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. ఎవ్వడు మీద నువ్వు అనుకోవడానికి లేదు నాయన. నిన్ను కాపాడి, నీ పక్షంగా నిలిచి, నిన్ను సిద్ధపరిచి, నిన్ను లైన్లో నిలబెట్టి, నిన్ను ఆకాశానికి ఎత్తే సరుకున్నోడు ఎవరు లేరు. నువ్వు అనుకున్న అంతస్తు నిన్ను చేర్చే సరుకున్నోడు ఎవరు లేరు. నువ్వు ఉన్న ఊబిలో నుంచి నిన్ను బయటికి లాగేంత అంకితమైన ఎవడు లేడు నీకోసం. ఎవరన్నా అంతగా నిన్ను ప్రేమించే వాళ్ళున్నా వాళ్ళకి అంత ఓపిక లేదు, అంత పరిస్థితి లేదు. నిన్న అలా సిద్ధపరిచి బయటికి తీసుకురాగలిగిన వాడు ఒకే ఒక్కడు దేవుడు ప్రభు. సిస్టర్, ఆయనే 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 వద్దా ఆయన కూడా. నెక్స్ట్ ఆప్షన్ ఏంటో చెప్పు మరి. ఆయన వద్దు, ఇంకేంది, వాట్ నెక్స్ట్? ఆయన వద్దు, ఆయన వల్ల కాదు మరి ఇంకేంటి ఉందా? ఏమన్నా ఆయనే. దేనికైనా నీకు కావాల్సినటువంటి శక్తిని ఆయనే అనుగ్రహించాలి. ఉన్న బలమంతా ఆయన దగ్గరే ఉంది. మోషే, మోషే, నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చూచి అది రెండు పాయలగునట్లు ఆజ్ఞాపించు అన్నాడు. మోషేకి అంత ఉందా? అంతుంటే ఐగుప్తు నుంచి ఎందుకు పారిపోతాడు మిద్యానికి? రాజు ఆజ్ఞకు భయపడి, రాజు ఆగ్రహానికి భయపడి ఐగుప్తు నుంచి మిద్యానికి ఎందుకు పారిపోతాడండి? ఇస్రాయిల్ సర్వ సమాజం చూస్తుంది వెనక. తన చేతనున్న కర్రను సముద్రం వైపు చూపి రెండు పాయలు అవ్వాలన్నాడు. అంతే, ఇస్రాయిల్ సర్వ సమాజం చూస్తుండగా సముద్రం రెండుగా డివైడ్ అయిపోయింది. రెండు పాయలయ్యి, రెండు పాయలయ్యి మధ్యలో మళ్ళీ బురద కూడా లేదు. ఆరిన నేల అని రాసుంది బైబిల్లో. ఆరిన నేల మీద తీసుకెళ్ళాడు వాళ్ళని. జనమంతా పితృగారు, అమ్మా మోషేకి ఎంత శక్తి ఉంది అని. మోషేకి తెలుసు అసలు సంగతి, మోషే దగ్గర ఏమీ లేదు. ఆయన చెయ్యి ఎత్తినప్పుడు, మోషే చెయ్యి ఎత్తినప్పుడు మోషే చేతికి ప్రక్కగా తన బలమైన బాహువును చాపినవాడు దేవుడు. దీనికి మీకు వేరే ఎగ్జాంపుల్స్ ఏం చెప్పదలుచుకోవాలని నా లైఫే చెప్పా. ఎవరెవరు సంగతిలో ఎందుకు, ఆయనకు అలా జరిగింది, ఆయనకి ఎలా జరిగిందని నా జీవితమే మీకు సాక్ష్యం. తల నెరిసిన తర్వాత నేను తెలుసుకోవాలా, సరైన టైంలో తెలుసుకున్నా, సరైన నిర్ణయాలు తీసుకున్నా, సరైన సమయంలో మారు మనసు విషయంలో, బాప్తిసం విషయంలో, దేవుని కొరకు నిలబడాలనే విషయంలో, కుటుంబాన్ని సేవ్ చేయాలనుకున్న విషయంలో, కుటుంబం తర్వాత సమాజాన్ని సేవ్ చేయాలనుకున్న విషయంలో కూడా దేవుడిచ్చిన టైంలో దేవుని వైపే చూస్తూ పట్టిన పట్టు విడవకుండా అప్పటి నుంచి ఇప్పటిదాకా చేసే ప్రయాణం ఈనాటి వరకు విజయ పథంలో అలా నడిపించుకుంటూ సాగిపోతుంది. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, యవనస్తులు, నడి వయస్కులు అందరికీ చెప్తున్నా, ఈ కొద్ది కాలపు ప్రయాణంలో నువ్వు నమ్మి నాకు తెలిసి 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 9 ఏళ్ళు, 10 ఏళ్ళు అయి ఉంటుంది, లేకపోతే 15 ఏళ్ళు అట్లా అయి ఉంటుంది. నేను నమ్మి 20 ఏళ్ళు, నేను యేసు ప్రభుని తెలుసుకొని 20 ఏళ్ళు. స్తోత్రం, మీరు గట్టిగా చెప్పట్లా. ఈ 4-5 ఏళ్లలో, 7-8 ఏళ్లలో ఎన్నిసార్లు పడ్డావో, ఎన్నిసార్లు లేచావో, ఎన్నిసార్లు ఎగ్గొట్టి తిరిగావో, ఎప్పటికీ అసలు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలుసు.
ఎన్ని రకాల ఆకర్షణలు, ఎన్ని రకాల పరిస్థితులు, ఎన్ని రకాల ఉపద్రవాలు నిన్ను చుట్టుముట్టి వెనక్కి లాగినాయో నీకు తెలుసు. ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, నీకు ఎదురైన నాకు ఎదురై ఉంటాయా లేవా? నీకు ఎదురైన ఆకర్షణలు నాకు ఎదురైనాయి, నీకు ఎదురైన శోధనలు నాకు ఎదురైనాయి, నిన్ను ఇబ్బంది పెట్టిన పరిస్థితులు అంతకంటే ఎక్కువగా నన్ను ఇబ్బంది పెట్టాయి. కానీ 20 ఏళ్ళ యాత్ర ఎలా సాగింది? ఒక్క ఆదివారం కూడా బ్రేక్ అవ్వకుండా. ఒక్క సండే కూడా బ్రేక్ అవ్వకుండా. నీ వల్ల అయిందా? నువ్వు ఉన్నావా? ఎన్ని సండేలు ఎగ్గొట్టావో దేవుని సన్నిధిని, దేవుడు నియమించినటువంటి నియామక ప్రార్థనలు నిన్నింటిని ఎగ్గొట్టావో? ఏ, మీరు మనుషులే, నేను మనిషినే, కానీ ఎలా నడిచింది? అసలు కొన్నిసార్లు మనకు ఎదురయ్యే శోధనలకు అడ్రస్ కూడా ఉండవు మనం. అట్లాంటి దెబ్బలు తగులుతాయి మనకి, అయిపోయిందిరా ఈ దెబ్బతో అవుట్ అనుకున్నాం. కానీ మళ్ళీ ఎట్లా లైన్లోకి వచ్చి ఎలా నిలబడ్డామో. మీరైతే 4, 5, 6, 7, 8 అనుకోండి, అది 20 ఏళ్ళు. 20 ఏళ్ళ సుదీర్ఘకాలంలో ఇంకా జట్లమైన ఎదురై ఉంటాయిగా నాకు, ప్రాయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి. నాకు ఇప్పటికీ కూర్చొని ఆలోచిస్తే అసలు ఇంత కఠినమైన పోరాటంలో మనకు విశ్వాసం ఎట్ట నిలబడిందబ్బా అని డౌట్ నాకు ఇప్పటికీ. హలో, లైన్లో ఉన్నారా? క్లారిటీ ఉందా మ్యాటర్లో? స్తోత్రం. అసలు ఇన్ని శోధనల్లో, ఇన్ని వ్యతిరేకతల్లో, ఇన్ని ఒడిదుడుకుల్లో, ఇన్ని గందరగోళాల్లో అసలు మళ్ళీ మనం ఎట్ట స్తోత్రం చెబుతున్నావబ్బా? మనం ఎట్లా దేవుని సన్నిధిలో ఉన్నాం? ఆశ్చర్యం, ఆశ్చర్యమే. మామూలు దెబ్బలా? మామూలు పోరాటాలా? దెయ్యాలతో కుస్తీ ఫైటింగ్, పోలీసు వాళ్ళకి రెగ్యులర్గా దొంగలతో వ్యవహారాలు ఉన్నట్టు ఒక సేవకుడిగా, ఒక దేవుని సంబంధిగా మీకైనా నాకైనా దెయ్యాలతోనే ఫైటింగ్. నిత్య జీవానికి చేరాలని మనం, లోకానికి లాగి నాశనాన్ని తీసుకెళ్లాలని వాడు. ఓ నాయన, అదొక పోరాటం. ఈ జీవన పోరాటం, ఆత్మీయ పోరాటం, పరిశుద్ధత విషయమే పోరాటం, సాక్ష్యం విషయమే పోరాటం, సువార్త పక్షమున పోరాటం. ఎన్ని పోరాటాలో ఇన్ని దాటుకొని అసలు ఎలా నిలబడ్డాం దేవుణ్ణిలో? నాకైతే ఆశ్చర్యమే. కానీ ఒకటి తెలుసు, నేనైతే నిలవలేను, నేనైతే గెలవలేను, కానీ నా చెయ్యి పట్టుకొని ఇంతకాలం నన్ను నడిపించిన వాడు నా దేవుడు. నా ప్రార్థన ఒక్కటే, మాయ సంతలో పడి, మాయలోక ఆకర్షణలో పడి నిన్ను వదిలిపెడతానేమో, నన్ను ఎడబాయకయ్యా, నన్ను విడనాడకయ్యా. నేను ఒకవేళ అలక్ష్యం చేసినా నన్ను అలక్ష్యం చేయవు, నా చెయ్యి పట్టుకో, నన్ను ఎడబాయొద్దు, నన్ను నడిపించు అని మానక చేసుకున్న నా ప్రార్థన. 20 సంవత్సరాల సుదీర్ఘ కాలం క్రీస్తులో నేను స్థిరంగా నిలిచి ఉండేటట్టు. విశ్వాసానికి శోధనలు ఎన్నో వచ్చినాయి, ఎదురైనాయి. కొంతమంది విశ్వాసం అయితే బ్లాస్ట్, కొంతమంది లేరు అసలు ఇప్పుడు దేవుళ్ళో, విశ్వాసమే వదిలేశారు. కొంతమంది లోకస్తులు అయిపోయారు, కొంతమంది పాపంలో పడిపోయారు. నాతో పాటు భక్తి మొదలు పెట్టిన వాళ్ళు, కొంతమంది లోకానుసారులు అయిపోయారు, కొంతమంది ఎందుకు కొరగాకుండా అయిపోయారు. కానీ ఆ మహానుభావుడు ఇన్ని సంవత్సరాలు నన్ను నడిపిస్తానే ఉన్నాడు, ఇక ముందు కూడా ఆయనే నడిపిస్తాడు. మీకు ఎదురు కాలేదా శోధనలో? అయినాయా? పడి లేచి అనుభవాలు ఉన్నాయి, ఎంతమందికి ఉన్నాయి, చేతులు ఎత్తండి. అసలు సహవాసానికి ఎగ్గొట్టి తిరిగిన రోజులు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? కానీ నన్ను అలా పోనీలా, నా తీర్మానం అది, నా ప్రార్థన, నా ఆశ, ఆయన దయ, ఆయన బలం. గొడ్డలి దెబ్బలాంటివి తగిలినాయి శోధనలో, అయినా పోనీలా. అన్యజనులలో నీ వార్తను
మగ పుట్టక పుడితే అనుభవించాలరా అన్ని, నువ్వెవడు ఆడదానిలాగా, ఎవడురా నువ్వు ఆడదానిలాగా, ఆడోళ్ళరా అజ్జేయకూడదు ఇజ్జేయకూడదు ఇజ్జేయకూడదు అజ్జేయకూడదు అన్ని పత్యాలు పెట్టుకుని కూర్చునేది. మగ పుట్టక పుడితే తినాలి తాగాలి అనుభవించాలి, ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయాలరా. దేవుడు భక్తి ఓకే క్లైమాక్స్లో రా, ఇది లైఫ్ చిన్నదిరా, నువ్వేందిరా నువ్వు. ఎన్నిసార్లు వినపడేటాను డైలాగులు, పోనీలేరా అలానే అనుకోండి, ఆడదాన్ని అనుకోండి. వాళ్ళ మాటలండి, మా అమ్మ ఆడదే, నా భార్య ఆడదే, మా అక్కలు ఆడోళ్ళే, పర్వాలేదు వాడిని అన్నది కూడా ఆడమనిషేగా, ఆడమనిషిగా పుట్టాడు, ఆడదంట. పత్యాలు పెట్టుకొని కూర్చునేది హద్దుల్లో ఉండేది, మగవాడికి హద్దుల్లేవంట, బతికేసేయాలంటే ఎట్ట పడిదట్ట లైఫ్. బాగా అర్థం చేసుకోండి, నా జీవితమే చెప్తున్నా ఈ రాత్రి. ఎందుకో మరి ఎవరు వచ్చారో ఎవరు ఏ స్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు, టోటల్గా నా లైఫ్ చెప్తున్నా. స్తోత్రం. మీ పక్కన ఆత్మీయులుండి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంటేనే అంతంత మాత్రం మీ భక్తి. నా పక్కన ఎవరు లేరు, దేవుడు తప్ప. పుట్టిన సహవాసంలో నేను లేను, అక్కడి నుంచి హైదరాబాద్ పోయా. పెరిగిన సహవాసంలో లేను, అక్కడి నుంచి మళ్ళీ పేటకు వచ్చా. పర్టికులర్గా నన్ను గుర్తించి నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా, వాక్యం చదువుతున్నావా, భక్తిగా ఉన్నావా, విశ్వాసంలో స్థిరంగా ఉన్నావా, పవిత్రతను కాపాడుకుంటున్నావా, ఎట్లా ఉన్నావు, దేవునితో గడుపుతున్నావా అని ఒక్క ముక్క కూడా నన్ను చెప్పేవాడు హెచ్చరించేవాడు లేడు. ఈరోజు మీ అందరికీ నేనున్నా. దేవునికి స్తోత్రం. లేనా ఉన్నా ఇప్పుడు ఇక్కడ లైవ్లో మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నా. ఇప్పుడు సెల్ ఫోన్ ఓపెన్ చేసా, ఎక్కడో నీ ఇంటికా సెల్ ఫోన్ ఓపెన్ చేసి అక్కడ కూడా పలకరిస్తా, హాయ్ తమ్ముడు బాగున్నావా అని. అక్కడ కూడా హెచ్చరిస్తానే ఉంటా, అక్కడ కూడా దేవుని గురించి నేను రేపుతానే ఉంటా. షార్ట్ మెసేజ్ వస్తాయిగా వాటిలోంచి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఎక్కడో చోట ఏదో ఒక ఉపదేశం ద్వారా నిన్ను పలకరిస్తానే ఉంటా, కదిలిస్తానే ఉంటా. కానీ నా విషయంలో మరి నాకెవరో అయ్యలారా, ప్లీజ్ సీరియస్గా తీసుకోండి ఈ మాటల్ని. అమ్మ మీరు కూడా ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించండి, నాకెవరు? కృంగిన వేళ నన్ను లేవనెత్తేది ఎవరు? ధైర్యం చెడిన వేళ నన్ను ధైర్యపరిచే వాళ్ళు ఎవరు? వేదన నన్ను నిరాశ ఆవరించిన వేళ నా వేదనను తీర్చి నా నిరాశలో నుంచి నన్ను బయటికి లాగేది ఎవరు? ప్రార్థన నిర్లక్ష్యం చేసిన వేళ ఏ ప్రార్థన చేసుకున్నావా నన్ను హెచ్చరించేది ఎవరు? ఇరవై ఒక సంవత్సరం కదా యవనైచ్ఛలు, రే బాబు జాగ్రత్త పవిత్రతను కాపాడుకో నన్ను మందలించేది ఎవరు? లేచి ప్రార్థన చేసుకోపో అని నన్ను రేపేది ఎవరు? ఫాస్టింగ్ ఉండు అని నన్ను ఉపవాసాన్ని పురికొల్పేది ఎవరు? కానీ నేను మీ అందరినీ ఉపవాసానికి రేపుతాను, ఆల్ నైట్కి రేపుతాను, ఆదివారాన్ని సిద్ధపరుస్తాను, మళ్ళీ
గంటన్నర రెండు గంటలు మీకు చెప్పి 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 ఆయన్ని హత్తుకోండి, ఆయన మీద ఆధారపడండి, భయపడకండి, భయపడకండి, కృంగిపోకండి, ధైర్యంగా ఉండండి, ప్రభు నమ్మదగిన వాడు, ఆయనతో కలవండి, ఏకాంత ప్రార్థన చేయండి అని ఉపదేశాల్లో కూడా మళ్ళీ మధ్యలో గ్యాప్ ఉంటే ప్రార్థనా విజయాలు పెట్టి ఈరోజు ప్రార్థన చేసుకున్నారా? ఈరోజు దేవునితో గడిపారా? గడపలేదా? అట్లయితే ఇప్పుడు వెళ్ళి ప్రార్థనలో గడుపు. ప్రార్థనలో గడిపారా? అట్లయితే దేవునికి స్తోత్రం. అట్లా కూడా నిన్ను గల్లిస్తానే ఉన్నా నేను. అవునా? అన్ని రూపాల్లో దేవుడి కృపలో ఈరోజు మీకు అందుబాటులో ఉన్నాను, మిమ్మల్ని రేపుతున్నాను. ఒకవేళ మీరు సెల్ ఫోన్లో లేకపోతే మీకు చర్చికి వచ్చినప్పుడైనా సరే మీకు సంబంధించిన ఉపదేశం చేసి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా. నా పరిస్థితి ఏంటి? 21 సంవత్సరం వయసు నుంచి 20 సంవత్సరాలుగా ఈ ప్రయాణం సాగుతానే ఉంది. విశ్వాస యాత్ర ఎవ్వరూ లేరు నాకు నిరీక్షణ, ఆయనే. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయినను నా యేసు నా పక్షమయ్యుండగా, అయినను నా యేసు నా పక్షమయ్యుండగా, తుఫాను నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా, తుఫాను నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా, నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది, కొనసాగిచే యేసు నాకు తోడుండగా, కొనసాగిచే విశ్వాసయాత్రలో ఎన్నో ఒడిదుడుకులు, సేవా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు. ఎప్పుడన్నా కొంచెం మనసు ఇప్పి మాట్లాడుకునేది మా ఫాదర్తో, ఆయన పోయాడు ప్రభు దగ్గరికి. నన్ను సరిగ్గా అర్థం చేసుకొని 2 మాటలతో నన్ను కొంచెం సెటరైట్ చేయగలిగి ఆ కనెక్షన్ ఆయనకి నాకుంది. ఆయన లేడు, ఆయన తీసుకున్నాడు ప్రభు. ఎవరి మీద డిపెండ్ అవ్వటానికి వేరు ఆధారం ఏది లేదు, దేవుడే నా ఆధారం. మరి ఎవరున్నారు మీరు చెప్పండి, ఎవరు నన్ను హెచ్చరిస్తారు? జాగ్రత్త అయ్యా అనేవాడు ఎవరు? సాక్ష్యమయ్యా అనేవాళ్ళు ఎవరు? నువ్వు ఒక్కడివి దారి తప్పావంటే మొత్తం చెడిపోతారా, నీ సాక్ష్యం జాగ్రత్తగా కాపాడుకో అనేవాళ్ళు ఎవరు? ప్రార్థన చేసుకోయా, ఏకాంత ప్రార్థన శ్రద్ధ చేయవాకాయ అనేది ఎవరు? శ్రమ కలిగిన వేళ కృంగినప్పుడు భయపడకాయా అని ధైర్యపరిచేది ఎవరు? ఏం కదలయ్యా, దేవుడు ఉన్నాడు అనే కనీసపు భరోసా ఇచ్చేది ఎవరు? కానీ ఎవరు గుండె చేదురు వచ్చినా, నేను ఏ స్థితిలో ఉన్నా, ఒకవేళ నాకంట పడితే ఖచ్చితంగా మాట్లాడి ధైర్యపరిచి ముందుకెళ్తాను.
భరోసా ఇచ్చి ముందుకెళ్తా, నిబ్బరపరిచి ముందుకెళ్తా. వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు, వాళ్ళ ముఖంలో మళ్ళీ ఆ వెలుగు వచ్చింది అన్నప్పుడు దాటి అవతలకి వెళ్తా. కొంతమంది కురింగిపోతే కోప్పడతా, పనికి మళ్ళీ నన్ను ఎందుకు భయపడ, ఏం కాదు బో, నన్ను అనేవాడు ఎవరు, ఎన్ని ఎందుకు చెప్తున్నాను తెలుసా తమ్ముడు, నువ్వు ఒంటరివేనా, నువ్వు ఒంటరివే తల్లి, అన్ని వేళలు అందరూ ఉండరు, నేను సహా అన్ని వేళలు అందుబాటులో ఉండను, కానీ ఒంటరివేనా, నదులుపెట్టు కూడా నీకు తోడై ఉన్నవాడు యేసయ్య. ఆయన వదిలిపెట్టాడు, పరిశుద్ధాత్ముడు నీకు తోడై ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. నీ భక్తిని నువ్వు కాపాడుకోవాలి, రాకడ దగ్గరికి వస్తుంది. బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుందని, నువ్వు నీ చుట్టూ ఉన్న క్లైమేట్ నిన్ను దిగజార్చేదై ఉంటే, నిన్ను భక్తిలోకి పోకుండా పాడు చేసేదై ఉంటే, ఆఖరికి నీ ఫ్యామిలీతో సహా నిన్ను వెనక్కి లాగేదై ఉంటే, అలాంటి ప్రతికూలతల్లో సైతం నువ్వు భక్తిని సాధన చేయాలి. కొన్నిసార్లు బయట వాళ్ళు కాదు, నీ ఫ్యామిలీ అని నిన్ను వెనక్కి లాగిద్ది, మనల్ని ముందుకు నెట్టేవాళ్ళు కాదు, వెనక్కి లాగేవాళ్ళు ఎక్కువ. కొన్నిసార్లు పరిస్థితులు వెనక్కి లాగుతాయి, కృంగదీస్తాయి. ఆయన పట్టొదలకూడదు, ఆయన ఉన్నాడుగా. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, ఆగకూడదు. ఎన్నో ఒకసారి పందిళ్ళలో వాక్యం చెబుతా ఉంటే కరెక్ట్గా వాక్యం మొదలు పెట్టగానే జోరున వాన గురిసి మొత్తం రేక్ అయిపోయింది. ఓ రోజు ఇక్కడ 31st నైట్ కూటం పెడదామని పెద్ద మొత్తం షామియానా మొత్తం సెట్టింగ్ చేపిస్తే అడుపై ఇటు వచ్చేటప్పుడు మొత్తం నేలమట్టం అయిపోయింది. సేవలో ఒడిదుడుకులు, చెయ్యని వాటికి నిందా ప్రచారాలు, అన్యాయంగా అబద్ధంగా ఇప్పటికీ మాటలే, ఒక్కొక్కడు మాట్లాడే అబద్ధాలు వింటే నాకు ఒరే వీళ్ళు ఎట్ట సేవకులు, వీళ్ళు ఎట్ట దేవుని సంబంధులు అని అనిపిస్తుంది. సేవకులు అంటే అందరిని సేవకులు తేడా అంటలేదే, కొంతమంది మేము కూడా దేవుని పిల్లలం అంటూనే వాళ్ళు మాట్లాడే అబద్ధాలు ఏంటంటే వీళ్ళు దేవుని మనుషులా. బాధ కదా ఎవరికైనా మనం చేయని విషయాలు అంటే, అన్యాయంగా అబద్ధంగా కల్పించి చెడ్డ మాటలు మాట్లాడుతుంటే. అన్యజనులు అంటే నవ్వుకుంటా, అన్యజనులు తిడతారు నన్ను చాలా, ఎందుకంటే వాడు మరి దెబ్బతింటున్నాడు, వాడు చాలామంది రక్షణలోకి వచ్చేస్తున్నారు, వాడికి మంట పుట్టిద్ది, వాడు కొంచెం గిలగలు దన్నుకుంటాడు, ఇబ్బంది పడతాడు, తిడతాడు, తిట్టుకొని ప్రాబ్లం లేదు. వాడు తెలియనోడు, తెలిసి ఒక్కొక్కడు అబద్ధంగా మాట్లాడుతుంటే ఎట్లా. అన్యజనులు అంటే ఏసై మాట తీసుకుంటాం, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి దూషించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించి గంతులు వేయండి, మీ ఫలము పరలోకంలో అధికమగునని. అన్యజనులు అంటే దేవుణ్ణి ఎరిగి వాక్యం ఎరిగినోడంటే ఆయన మనమేం కృంగిపోయావా, కృంగిపోయామని దిగులేసుకొని కూర్చున్నావా, పట్టాల మీద రైలు ఇంజన్ లాగా దూసుకొని పోతానే ఉన్నావు, ఎవడి దానికి ఆగల, తాగుతాం. గేదెలు అడ్డొస్తాయి, గొర్రెలు అడ్డొస్తాయి, పాములు అడ్డొస్తాయి, ఎన్నో అడ్డొస్తాయి. రైలు ఇంజన్ ఆగి దిగులేసుకుంటుందా, గేదె అడ్డొచ్చిందే అనుకుంటుంటుందా, కొడితే గేదె లేదు గొర్రె లేదు, పీస్ పీస్ అయి వెళ్ళిపోవాల్సిందే, ఇది వెళ్ళిపోతూ ఉంటుంది ముందుకి. అట్లా సాగిపోయి 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 ఆయన కృపతో ఇన్ని సంవత్సరాలు ఎన్నో ఎదుర్కొన్నా, నోటి మాటల వల్ల కలిగే నొప్పి, పరిస్థితుల ప్రభావం, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఈరోజు నువ్వు ఎన్ని పడుతున్నావో అన్నీ, ప్రేమించిన వారిని కోల్పోవటం, ప్రాణప్రదంగా ప్రేమించిన వారిని ఈ లోకంలో నుండే లాస్ అవ్వటం, అన్ని చేతులు టచ్ అయ్యి ఉన్నాయి నాకు. కానీ ఎన్ని ఎదురైనా ఆయన పాదాలు వదలకుండా ఆయనే శక్తినిచ్చాడు.
నేను అందరికీ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇన్ని పరిస్థితులు ఎదురైనా నా భక్తిని కొనసాగించుకుంటూ మీ ముందు మాదిరిగా ఉన్నాను. అయ్యలారా, అమ్మలారా, దూరం నుంచి ఎక్కడో ఉండి వీక్షిస్తున్న వారలారా, చెప్పుకుంటే చాలా ఉంటే లేగానే వాటికి ఒక ముగింపు కనపడదు. ఎన్ని ఎదురైనా వచ్చిన సమస్యలన్నీ ఒక ఆశీర్వాదంగానే మారిపోయినాయి, వచ్చిన మైనస్ లాంటి సమస్యలన్నీ ప్లస్లుగానే మారిపోయినాయి. అన్నీ నా మంచిగా తెచ్చాడు ఆయన. ఆయన వైపే చూడటం నేర్చుకున్నా. బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అన్నాడు ప్రభు. చుట్టూ ఉన్నటువంటి క్లైమేట్ ఎలాంటిదైనా సరే, సుధమ మనుషుల మధ్య లోతు తన నీతిని కాపాడుకున్నట్టు బలురక్కసి చెట్ల వంటి వ్యక్తులు నీ చుట్టూ ఆవరించిన నీ ఇంట్లో, నీ సమాజంలో, నీ సరౌండ్స్లో, నువ్వు పనిచేసే స్థలాల్లో ఉన్నా, అక్కడ దేవుని వల్లి పద్మం నువ్వు, అక్కడ దేవుని వల్లి పద్మం నువ్వు, నువ్వు దేవుని ప్రతినిధివి, దేవుని సాక్షివి నువ్వు. చీ, అంతా ఇట్లా అయిపోయారు, నేను కూడా రివర్స్లో వెళ్తేనే కరెక్ట్ అనుకోవద్దు, వాళ్ళ దారి వాళ్ళదే, కానీ నువ్వు ప్రత్యేకం.